everyone. Healthy and tasty diet recipes welcomes you. My nutritionist Gauri Priya Malavarpuku ready gaundi. Ippudu manamu buckwheat, crepes and asthma relation lo oka manchi recipe kuda chudabothunnamu and asthma gunchi kuda discuss cheyabothunnamu. Okay, so first manamu stove on chesukoni maniki crepes ki kavalsina stuffing chusesukundamu. So ee stuffing major ga maniki enduku important ante మనకి ఎప్పుడైతే మనం ఆస్మా రిలేటెడ్ అని చెప్పుకున్నామో అప్పుడు చాలా ఇంపార్టెంట్గా న్యూట్రియన్స్ మీట్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఆకుకూరలు అవన్నీ మనం తీసుకోవాలి. సో మనం ఆలివ్ ఆయిల్ కొంచెం వేసుకున్నాము. సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. తర్వాత జాజికాయ పొడి కూడా వేసుకుందాం దీంట్లో కొంచెం. సో కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే మనకి ఆ ఘాటు బాగా తెలియకుండా ఉంటుంది. అండ్ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొన్ని. సో కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు. అండ్ స్పినచ్. పాలకూర చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనకి ఆస్మా రిలేటెడ్ అని అనుకున్నామో ఏదైతే ఈ పాలకూర ఉంటుందో దీంట్లో మనకి మంచి ఫోలేట్స్ ఉంటాయి. స్పెషలీ ఫోలేట్స్ అంటే మనకి హెమోగ్లోబిన్ పెంచడానికి బాగా పనికొస్తాయి, మంచి కాల్షియం ఉంటుంది. అండ్ మేజర్గా మనము మిల్క్ అండ్ కర్డ్స్ అవాయిడ్ చేసేస్తూ ఉంటాం కదా ఆస్మా ఉన్నప్పుడు. అప్పుడు మన కాల్షియం ఇంటికి ఎలా మీట్ అవ్వగలము? త్రూ ఆకుకూరలు. సో ఆకుకూరలు మనం చల్లగా తినం, వేడిగా కుక్ చేసుకుని తింటాం కాబట్టి మనకి ఆస్మా అటాక్ రాదు అండ్ ఆల్సో ఫ్లెమ్ ఫార్మేషన్ కూడా అవ్వదు. సో ఆకుకూరలు చాలా మంచిది మనకి ఆస్మా కోసం. సో అవి కూడా వేసేసుకుందాం ఇప్పుడు. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే మనకి ఇది కుక్ అవుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసుకున్నాం. గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకున్నాము అండ్ మిక్స్ చేసేసుకున్నాము. సో ఇది కొంచెం సేపు మూత పెట్టేస్తే కొంచెం కుక్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి బక్వీట్ ఏదైతే ఉందో దాంతో మనము పిండి కలిపేసుకుందాం ఇప్పుడు. బక్వీట్ వేసేసుకున్నాం మనము. తర్వాత సాల్ట్, కొంచెం ఉప్పు అండ్ ఎగ్ కూడా వేసుకున్నాము. సో ప్రోటీన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ వల్ల మనకి ఎంత మంచి ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా మనకి ఆల్సో సెల్స్ ఫార్మేషన్కి కూడా చాలా మంచిది. ఓకే, సో బీట్ చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ పాలకూర కూడా ఉడికిపోయింది, మనం ఆఫ్ చేసేసుకుందాం స్టవ్. సో ఇప్పుడు పిండి కలిపేసుకుందాము. సో కొంచెం ఎగ్ దీంట్లో వేసేసుకుని బక్వీట్ క్రీప్స్ కాబట్టి మనం కొంచెం సాఫ్ట్ కావడానికి, ఫ్లఫీ అవ్వడానికి ఎగ్ వేసుకున్నాము. అండ్ ఒక 2 టీ స్పూన్స్ మనం మిల్క్ కూడా వేసుకున్నాము. కాల్షియం ఇంటేక్ పెంచడమే కాకుండా మనకి కొంచెం సాఫ్ట్గా అవ్వడానికి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. సో తర్వాత ఇప్పుడు పాలకూర మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఓకే, సో కొంచెం వాటర్ వేసుకుందాము. ఓకే, సో బక్వీట్ క్రీప్స్ మనము చేత్తో వచ్చేసుకున్నాము. జనరల్గా ఘీ వేయచ్చు, తర్వాత బటర్ వేయచ్చు కాల్చుకోవడానికి. పించ్ ఆఫ్ ఘీ వేసుకుందాం మనము. ఘీ మనకి ఆల్సో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గించడానికి కూడా బాగా పనికొస్తుంది. అలా అని చెప్పేసి డైలీ 3 to 5 టేబుల్ స్పూన్స్ వాడకుండా జస్ట్ కొంచెంగా వాడితే మనకి హెల్త్. ఓకే, సో బక్వీట్ క్రీప్స్ మనకి రెడీ అయిపోయినాయి. బక్వీట్ క్రీప్స్ చూసేసారు కదా. సో యువర్ న్యూట్రిషనిస్ట్ గౌరీ ప్రియా మాలవర్పు సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బై బై. మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ డైట్ రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ETVLifeIndia.com. అలాగే మీరు మమ్మల్ని ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. facebook.com/ETVLifeIndia, అలాగే twitter.com/ETVLifeIndia అండ్ youtube.com/ETVLifeIndia. చూస్తూనే ఉండండి ETV లైఫ్, అందమైన జీవితం.